హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు జూమ్ లైవ్ లో మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ అంటే ఆకలి అయిన పేదవాడికి ఒక పట్టెడు అన్నాన్ని పెట్టే క్యాంటీన్. అది టిఫిన్ కానివ్వండి, పేదవాడికి ఆకలి తీర్చే క్యాంటీన్. దాని మీద అధికార వైసీపీ వాళ్ళు మరి రాజకీయ అనుభవం లేక మరి తెలుసో అనేకమైన దాడులు, ప్రభుత్వ పరంగా కానివ్వండి అనేక రకమైన ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పార్టీ శ్రేణులు కూడా అన్నా క్యాంటీన్ల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేయటం, సాక్షాత్తు కుప్ప నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుని కుప్ప నియోజకవర్గంలోనూ మరి నారా లోకేష్ బాబు నియోజకవర్గం అయిన మంగళగిరిలోనూ ఆయన కాంటెస్ట్ చేసి ఆయన నాయకుడిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోనూ చేయటం జరిగింది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అన్నా క్యాంటీన్ల మీద దాడులు, ఏ విధమైన నా సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు, దీనివలన వైసీపీకి ఏ విధమైన మైలేజ్ వస్తుంది అనేది కూడా అర్థం కాకుండా ఉందండి. దీని మీద మీ విశ్లేషణ. గతంలో 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, రాక్షస పాలన అని ఎప్పుడైతే చెప్పారో వాస్తవ రూపం చూపిస్తున్నారు. మీరు గతంలో చూడండి, మనం రామాయణం, భారతం, ఈ భాగవతం, ఈ కథలన్నీ చదువుకున్న వాళ్ళు. అందులో మనకు చెప్పేవారు చిన్నప్పుడు మా నాన్నం చెప్పింది, ఏదో యాగాలు హోమాలు చేస్తుంటే రాక్షసులు అందులో వచ్చి మాంసాహారాలని, రక్తాన్ని ఇలాంటివన్నీ పోస్తూ అవన్నీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వాస్తవిక రూపంలో చూస్తున్నాం, అది డిఫరెంట్ దహన కాండ. ఇప్పుడు పట్టిడి అన్నం పెట్టేవాడికి ఎవడైనా ఆ అన్నాన్ని పరమ అన్నం కింద, తర్వాత భగవత్ స్వరూపం కింద భావిస్తామని, అలాంటిది దాని మీద దాష్టికం అంటే అమ్మ పెట్టబెట్టదు అడుక్కు తిననే ఉందని సామెత ఉంది. ఇలా పెట్టరు, పెట్టినోడి వచ్చిన కష్టం. ఇప్పుడు ఏంటంటే సార్, అన్నా క్యాంటీన్ అన్నది లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో ఒక 6 నెలల ముందు ఎప్పుడో స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఒక పథకం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి, డిస్ట్రక్టివ్ వే ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి ఒక పెద్ద ఉదాహరణల కింద వీటిని చెప్పాలి. కన్స్ట్రక్టివ్ వేలు అనుకోండి, మీకు నాకు అసలు ఎవరు పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి ఇట్లన్నిటికైనా నేను కొత్తగా మీరు గమనించగలిగితే, కోర్టు కూడా రిట్ ఆఫ్ మాండమస్ అని ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఏంటంటే, ప్రభుత్వం అన్నది ఒక సరళీకృత విధానంలో ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉంటుంది. వీళ్ళందరూ ఒక 5-6 సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వాన్ని పరిపాలించడానికి 5-6 సంవత్సరాలకు వీళ్ళకి ఇచ్చే వెసులుబాటు, అలా శాశ్వతంగా ఉండవలసింది, కంటిన్యూ అవ్వాలి. అలాంటి తీర్పులు బెంచ్ మార్క్స్ కింద ఎందుకు ఇస్తారు అంటే, ఇలాంటి వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం కోసం. అయినా సరే మనం కొన్నిట్లోంచి గుణపాఠాలు నేర్చుకుంటాం, కొన్నిట్లోంచి పాఠాలు నేర్చుకుంటాం, రాబోయే రోజుల్లో ఏం చేద్దాం. ఇక్కడ వాస్తవానికి ఈ అన్నా క్యాంటీన్లు అన్నది ఒక తెలుగుదేశం మార్క్, మంచి అన్నది ఏం చేద్దాం అన్న దాన్ని డిస్ట్రక్షన్తోనే ముందుకెళ్తున్నారు. ఏం చేయగలుగుతాం దాంట్లో? ఇప్పుడు మీరైనా నేనైనా ఏం చేయగలుగుతామా? అయితే కోర్టుకి వెళ్తాం. ఇది కూడా తిరిగింది అదే కదా, ప్రతిసారి కోర్టుకి వెళ్తున్నాం. కోర్టు ఏం చేస్తుంది, ఎందుకు ఆ క్యాంటీన్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, వద్దు అని తీర్పిస్తాం. పాటించేవాడు, ఆచరించేవాడు చెప్పండి. ఇప్పుడు దానికి దీని కంటిన్యూషన్ కొన్ని, డొక్క మాణిక్యరత్నం గారు ఆవిడ చనిపోయారు, ఆవిడ అవును డొక్క సీతమ్మ గారు, సీతమ్మ ఆవిడ మందికి అన్నం పెడితే ఒక సత్ర ఉంది అన్నదానం. ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేశారు అనుకోండి, ఏం చేయగలుగుతారు మీరే? నేనండి, ఎన్నో అన్నదాన చౌటరీలు ఉన్నాయి, మహనీయుల పేరు మీద ఎంతో మంది అన్నదానాలు చేస్తుంటారు. ప్రైమరీ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి లాంటి దాంట్లో ఓన్లీ స్వామివారి ప్రసాదమే తినాలి, డిక్టేటర్షిప్ అన్నమాట, మేకింగ్ అస్ టు ట్రావెల్. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, దీంట్లో మీరు కర్త కర్మ క్రియ ఎవరంటే బీజేపీ. నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను, రాజు పైన సరిగ్గా ఉన్నాడు అనుకోండి, సామంతరాజు వీళ్ళందరూ వాళ్ళ విధి విధానాలకి అనుగుణంగా ఎవరు చేస్తున్నారు అన్నదాన్ని మీరు ప్రైమరీ ఫోకస్ చేయండి. మీరు వీళ్ళతో అవుతుందా? వాళ్ళే పెద్ద పెద్ద పొగడి కబుర్లు చెప్తారు కదా, హిందూ ధార్మికత, మన హిందూ దేశం, హిందూ అఖండ భారత్ ఏకం చేస్తాం ఇలాంటివి. ఈ పొగడి కబుర్లు చెప్తున్నారు, అక్కడ పాలిస్తున్నారు, ఆచరిస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, హిందూ ధార్మిక సంస్థ తిరుపతి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిదీ కైంకర్యాలు అని, స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నాయి. ఏం చేయగలుగుతున్నాడు? ఒక్క విశ్వ హిందూ పరిషత్తుడు మనకు వచ్చి పరిరక్షిస్తారా? ఆర్ఎస్ఎస్ వచ్చి పరిరక్షిస్తారా? అంత దాకా ఎందుకండి? ఇది బజరంగ దళ్ళు, వీళ్ళందరూ పేర్లే, సొంత రాజేసింకే దిక్కు దివానా లేదు అని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మన దాకా వస్తే వీళ్ళు పరిపాలిస్తారు. అలాగా అన్న క్యాంటీన్లు ఇలాంటివన్నీ ఏంటంటే, ఒక దాష్టికంతో. ఇప్పుడు మీకు రాజు ఒక్కడే పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అదే చంద్రబాబు నాయుడు.
ఆయనకున్న యువరాజు లోకేష్, వీళ్ళిద్దరే యుద్ధం చేయగలిగే నేపథ్యం ఇది ఐడెంటిఫై చేశారు ఆయన. చేసిన తర్వాత ఏమవుతుంది, మంచితో సామ్రాజ్య విస్తరణ తెలుగుదేశం కాన్సెప్ట్, మంచిని పంచుదాం, పది మంచికో పనికొచ్చిన పనులు చేద్దాం, అలా కంపెనీలు పెట్టుకుందాం, వీళ్ళకి అదే ఉండదు. భయభ్రాంతులకు గురి చేద్దాం, దాని నుంచి మనం అవుట్కమ్ సస్టైన్ అవుదాం. అవుతుంది, మీరు గమనించగలిగితే చూడండి, మీరు ఆ నామినేషన్ లాక్కుని ఎవరితోనూ పంచాయతీ ఎలక్షన్స్ లో నాట్లు నామినేషన్ వేయకపోవడం దగ్గర నుంచి పునాదులు పడ్డాయి. ఎవరు మనం ఓ పంపు కొట్టండి లేపం కదా, ఎవరిన ఎలక్షన్ కమిషన్ రమేష్ ని, రమేష్ గారే కదా లేపితే ఏమైంది, ఏమైనా పరిరక్షణకు వచ్చాడు, ఆయన మనం కాపాడబోవలసిగా చచ్చాం మనం, మీరు గమనించలేదు. ఈ దౌర్భాగ్యం నుంచి లాస్ట్ కి వెళ్తూ కూడా ఏం చేశాడు మళ్ళీ దానికి, ఆయన ఏం చెప్పాడు, ఒక్క చిల్లర మొదలు చదురు మొదలు ఘటనలు కూడా అవ్వకుండా బ్రహ్మాండమైన ఎలక్షన్ నిర్వర్తించడట, అలాంటి ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదని కంక్లూషన్ రిమార్క్స్ ఇచ్చి పోయాడు హ్యాపీగా. ఆ దరిద్రం అంతా భరించింది ఎవరు, ఎవరండి, తెలుగుదేశం పార్టీ. అలాగే బీజేపీ నుంచి ఏ నుంచి పారిపోయిన వాళ్ళు అక్కడ అన్ని చేశారు చేయవలసినవన్నీ, ఆయన పరిరక్షించినట్టు బెల్లప్పులు ఇవన్నీ, అలా కామినేని శ్రీనివాసు ఇక్కడి నుంచి పారిపోయిన సుజనా చౌదరి అందరూ అవుట్కమ్, ఆ దరిద్రం అంతా తెలుగుదేశం భరించింది. అప్పుడు ఎవడైనా నిలబడి మాట్లాడాడే, మాట్లాడాడు ప్రజలు. మీరు మళ్ళీ ప్రజల విషయం చెప్తారు సార్, ప్రజలకి ఏంటంటే సార్, మనం ఏమి పాతరాత యుగాల్లో లేవు, వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో బాగా తెలుసు. 23 స్థానాలు తెలుగుదేశంకి ఇచ్చిన వాళ్ళకి రాబోయే రోజుల్లో అది 175 ఇచ్చేస్తామని ఏమైనా భ్రమల్లో అలబతుకుతున్నారు, బతకనేవ్వండి. ప్రజలు ఏమైనా అమాయకులా, వాళ్ళకి తెలుసు. నేను డెఫినెట్లీ హ్యావ్ ఎ కంపారిజన్, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అల్లప్పుడు అడిగేవాడు కదా, ఒక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఏమైందో తెలుసు కదా, వాళ్ళకి బట్టలు ఎత్తి మీద కూడా ముట్టుకెళ్ళి వచ్చి లేదా బొబ్బులు కెళ్ళి ఉన్నాయి ఒక్కొక్కడికి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక పార్టీ పరంగా లేదంటే ఒక పార్టీ విధంగా ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క పార్టీకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, 70 సంవత్సరాల స్వతంత్రంలో బీహార్ పాలన వస్తుంది అన్నాం, బీహార్ పాలన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తెలియదు కదా, ఆంధ్రప్రదేశ్ ఏదో గడ్డి తినేసి జైల్లో పెట్టిస్తారు ఇలాంటి శోధికోబుల్ అని వినివారు మన వాళ్ళు, గడ్డి కన్నా జరిగిన దారుణాలు ఏంటో తెలిస్తే కళ్ళు తెరుచుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఆ దారుణాలు అన్ని వీళ్ళు చవి చూస్తున్నారు. మీరు అన్నా క్యాంటీన్ అనేది ఒక చిన్న చిన్న విషయం, చాలా చిన్న అన్నా క్యాంటీన్ వెనకాతలు జరుగుతున్నాయి. ఎక్కడనే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టబెట్టి ఎక్కడ నుంచి చూసారా, పెడితే ఏమవుతుందో కోర్టులు కూడా బెక్క చచ్చిపోయి చూస్తున్నాయి, మీరు గమనించారు లేదు. ఇదేంటిది ఈల మీద ఈలకే కేసులు పెట్టమేంటి, దీంట్లో వచ్చి అవుట్కమ్ ఏంటి. ఇంకా ఆయన ఎవరండి, ఎమ్మెల్సీ గారు, డ్రైవర్ నేమో పార్సెల్ డోర్ డెలివరీ ఇచ్చినట్టు జొమాటోలో తీసుకొచ్చినట్టు ఇస్తే 18 డేస్ ఛార్జ్ షీట్ ఫెయిల్ చేయలేదు, మీరు గమనించలేదు. శుక్ర శని ఆదివారం ముందు శుక్రవారం నాడు ఫెయిల్ చేసి బెయిల్ రాయడానికి వెసిలిపోతుంది, ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా. చూడండి ఇవన్నీ అన్నా క్యాంటీన్ హెడ్డింగ్, అన్నా క్యాంటీన్ బాగుంటుంది, మనకి బాగుంటుంది కాబట్టి, ఎల్లో రంగు వేసి కలకల్లారతో కనబడుతుంది కాబట్టి అన్నా క్యాంటీన్ మాట్లాడుతున్నాం. క్యాంటీన్కి అన్నం తీసుకొచ్చి పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టక్కర్లే. అలాగే ఎందుకండి, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ త్రూగా చేస్తున్న చారిటబుల్ కార్యక్రమాలకి ఈ రోజు దాకా మాకు ఎవరైనా మెచ్చి మేకతోలండి అని ఈ రోజు దాకా పబ్లిసిటీ చేసుకోలేదు. అదే నేపథ్యం, ఇంతకన్నా ఇంకేం లేదు. దీనికి ఒక వేగున్న పందాలో ఎవడో ఒక నాలుగు తెలివితో కూడా ఎవడో సలహా ఇస్తే అన్నా క్యాంటీన్లో చేయండి, దాని మీద ఉద్యమం చేద్దాం అనుకుంటే చాలా అవే. ఇంతకన్నా మోహనోత్తరమైన కార్యక్రమాలు చేస్తూ కూడా ఎప్పుడు పబ్లిసిటీకి అరువులు చాచలేదు. ప్రజలకు తెలియజెప్పడానికి ఇంకా కర్నూలు ఎవరో దాకా ఎందుకు, ఆ కర్నూలులో లాస్ట్ టైం వచ్చిన తుఫాన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమాలకి వాళ్ళకి సేవా కార్యక్రమాలకి వాళ్ళు ఆజన్మంతో రుణపడి ఉండాలి. ఒక సీట్ ఇచ్చారు అన్న, చెప్పండి సార్ సీట్ గెలిపించారు మొన్న. ఇలాంటివన్నీ చూస్తూ ఈ అన్నా క్యాంటీన్లు ఇలాంటివన్నీ ఏంటంటే సార్, ఒక పార్టీ పరంగా వాళ్ళు విధ్వంసానికి తెరలేదు. ప్రజలు సంయమనంతో ఉండండి, మన చోటు తుఫాన్ హెచ్చరిక ఇచ్చినట్టు బాబు జాగ్రత్తగా ఉండండి. 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్స్ మీ విచక్షణకు అనుగుణంగా మీరు ఓట్లేదు, ఎందుకంటే ఇందులో అభ్యర్థనలే ఏం లేవు. ఈ పార్టీ మంచిదా, ఈ పార్టీ చెడ్డదా, ఇది అనవసరం. ఈ విశ్లేషణ కళ్ళ కట్టినట్టు లైవ్ టెలికాస్ట్ లో కనబడుతూ కనిపిస్తుంది. మనకి ప్రజలకు చైతన్యం చెప్పించడానికి మనమే చైతన్య గారు, వీరశంగం పంతుల గారు ఎవరు మనం ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి నిమిషం ప్రతిదీ తెలుస్తుంది. జేబులో డబ్బులు ఎలా పడుతున్నాయి తెలుసు, నవరత్న పథకాల త్రూ ప్రభుత్వ పరంగా ఆ జేబులో డబ్బులు ఏదో చాటకి చిల్లిపడి బియ్యం అలా దద్దర కింద పడిపోయినట్టు ఎలా పోతున్నాయో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆ డిఫరెన్సియేషన్ వాళ్ళు చేసుకోలేరు. గతంలో పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదివిన వాడికి చిన్న కొడుకు నానా బాధలు నానా తెప్పలు పడుతూ చదువుకుంటున్న విధానానికి పోలికలు చూసుకోలేరు. అది ఈరోజు బ్యాగ్ వేసేసుకుని చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంగ్లీష్ మీడియంలో చదివేసుకుంటున్నాడు అంటే, ఇలా వెనక్కి చూసుకుంటే మనం చదువుకున్న చదువులు
తర్వాత మనం చదివించిన చదవాలి, ఇవాళ మనవలుస్తాయే కదా పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ చూస్తుంది, మన మనవాళ్ళు ఎలా చూస్తున్నారో చూస్తుందే కదా, వాళ్ళకి తెలీదా చెప్పేసిన కాకమ్మ కబుర్లా కాదు కదా నిజంగా ఎలిమెంటరీ స్కూల్ పరిరక్షణ. ఇంకా మీకన్నా మీ నాన్నగారి ముందు నుంచి అయితే మాస్టర్లకి బీరకాయలు వంకాయలు ఇచ్చి చదువు నేర్చుకున్న విధానాలు అందరికి తెలుసు సార్. అక్కడి నుంచి ఎలా ఎలా స్టేజెస్ వైజ్ గా వచ్చాము. ఇవాళ మీరు నేను ఇలాగ మీరు కోట్ వేసుకుని నేను ఇవతల నా ఇంట్లో కూర్చుని నేను జూములు చేసి అంత టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలీదా. చెప్పా రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ మీద జరిగిన రాష్ట్రీయాలకి ప్రజలు సమాధానం చెప్తారు. నోటి దగ్గర కూళ్ళు లాక్కుంటే ఏమవుతుంది, ఇలా తీసి శాపనార్థాలు ఇస్తారు, ఇలా వేపనాలు ఇస్తారు చూడండి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అన్యాయం అయిపోవాలని అదే జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.